ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. నోటిఫికేషన్ చిన్నదైనా పెద్దదైనా చెప్పడం అనేది నా బాధ్యత అండి. ఇప్పుడు నేను చెప్పే నోటిఫికేషన్లో కూడా చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. కేవలం 10వ తరగతి పాస్ అయినట్లయితే ఈ ఉద్యోగాన్ని సాధించే అవకాశం చాలా మంచిగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం 100 రూపాయలు మాత్రమే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీరు జాగ్రత్తగా అప్లికేషన్ చేసి షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్లేనండి. ఎందుకంటే ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ఉంటుంది, సో కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఏ వీడియోని కూడా ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరు. దాంతోపాటు మీకు ఏమైనా నోటిఫికేషన్ రాకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి, అందులో కూడా పోస్ట్ చేస్తాను. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒకసారి పోస్టుల వారీగా వివరాలు కనుక గమనించినట్లయితే మనకు హాస్టల్ సూపర్డెంట్ గ్రూప్ సి పోస్ట్ ఉంది. 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి, ఒక్క పొజిషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలు ఇచ్చారు. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పేసేయండి. గ్రాడ్యుయేషన్ అర్హత MTS మాలి ఉద్యోగాలు, 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. గ్రూప్ సి పొజిషన్ ఒకటి ఉంది, 10వ తరగతి అర్హత ఉండాలి. సఫాయి వాలా అని చీఫ్గా తీసేకండి, వాళ్ళు కూడా చాలా గ్రేటు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. OBC పోస్ట్ ఉంది కాబట్టి 3 సంవత్సరాలు 28 సంవత్సరాల వరకు. SC వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి మాత్రమే అర్హతగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాషర్మాన్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కోటాలు ఒకటి ఉంది. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. OBC వాళ్లకు 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మెట్రికులేషన్తో పాటు మీరు మిలిటరీలో కానీ సివిలియన్ క్లాస్ ఉతికినట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ఉతకడం తెలుసుంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మసాల్చి ఉద్యోగాలు 3 ఉన్నాయి, కేవలం 10వ తరగతి అర్హతనే. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ST వాళ్ళకైతే 30 సంవత్సరాలు, OBC వాళ్ళకైతే 28 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ST వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు, 10వ తరగతి మాత్రమే అర్హత. ఇక్కడ టేబుల్ వెయిటర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి, SC 1, అన్రిజర్వ్డ్ 1, ST 1, 3 ఉద్యోగాలు, 10వ తరగతి అర్హత. ఎక్స్పీరియన్స్ అనేది వేటికి అవసరం లేదు. మీకు సెలక్షన్ అయితే మీరు వేరే రాష్ట్రంలో జాబ్ చేయాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నప్పటికీ డిప్యూటేషన్ మీద మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి మార్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీకు ఆన్లైన్ టెస్ట్ కూడా 17 అక్టోబర్ 2021లో ఉంటుంది, అంటే మనకు 4 నెలల్లో ఉద్యోగంలో అయితే ఉండే అవకాశం ఉంటుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ www.rashtriyamilitaryschoolajmer.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి దాంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్ అన్నింటినీ కూడా అటెస్టేషన్, అంటే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. 100 రూపాయల డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్ పేరు మీద మీరు మిలిటరీ అనేది తీసి డీడీ అనేది తీసి దాన్ని మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. మనకు ఈ రోజు నుంచి 45 డేస్, అంటే మనకు జూలై ఎండింగ్ వరకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీ యొక్క ఎన్వలప్ మీద మెన్షన్ చేయండి. సో ఇలా ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసే ఉద్యోగాలకు చాలా ఎక్కువ మంది అప్లికేషన్ చేసినప్పటికీ కరెక్ట్ వేలో చేయకపోతే మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వరు. మీకు అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ద ప్రిన్సిపాల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అజ్మీర్ పోస్టల్ అనేది మీకు ఆన్లైన్లో చూస్తుంది పోస్టల్ నెంబర్, అక్కడికి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేసేసేయండి. ఏమైనా డౌట్ ఉంది అప్లికేషన్ విధానం చేయాలి ఎలా అనేది, వీడియో చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.